ఎందుకు ఏడుస్తున్నావు? బాలేనా? నేను బాలేనా? ఎందుకు అందరూ నన్ను చూసి భయపడుతున్నారు? అంత పెద్ద తప్పు ఏం చేశాను? నీకు సావాసం చేయడానికి ఇంకెవరు దొరకలేదా? లోపలికి రా. సావాసం చేయడానికి నీకు ఇంకెవరు దొరకలేదా? ఈ విషయాన్ని చిన్నప్పుడే మా అమ్మ నా దగ్గర అడుగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చెప్పాలంటే నా ఈ పరిస్థితికి కారణం వేరెవరో కాదు, నా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడేమైందంటే, వెళ్ళి చూద్దారండి. వీడు కార్తీక్ సుబ్బరాజు. వీళ్ళంటే ఒక సోంబేరిని మీరు ఈ ప్రపంచంలోనే చూడలేరు. ఇప్పుడు అర్థం ఏంటిది? వీడి ఆ జూనియర్ బకాసురుడు. వీడిని కనకరాజు అంటాం. మనవాడు చెప్తే వాడవాడు చేస్తాడు. ఇప్పుడు చూడండి. ఏ కనకరాజు, గిన్నెలో ఇడ్లీలున్నాయి, క్యారేజీలో పెట్టుకొని తీసుకెళ్ళు. రేయ్, నా సైకిల్ కొంచెం పంచర్ అయింది, నీతో పాటు డబుల్స్ వచ్చేనా? అబద్ధాలు ఆడకు. లేదురా, సైకిల్ ఎలా పంచర్ అవుతుంది? టైరే కదా పంచర్ అయ్యేది. వీడి పేరు వెంకటేశ్వరుడు. మా ఉప్పర్ బ్యాచ్ లో వీడొకడు. పక్క వాళ్ళని చూసి వీడు భయపడతాడు, వీడి భయాన్ని చూసి పక్క వాళ్ళు భయపడతారు. అదే వీడి స్పెషాలిటీ. ఏ తప్పుడు తప్పుడు వీడెవడు అనుకుంటున్నారా? ఈ బిల్డప్ చూస్తే అర్థం కావట్లా, అది మనమే. ఇది ఆ టైంలో పడ్డ మచ్చే, కానీ ఇక్కడ తగిలిన దెబ్బ కన్నా ఇక్కడే గట్టిగా తగిలింది. అదిగో వాడి పేరే పట్టాభి. ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తున్నారా? వాడి ఇంటి నుంచి బయలుదేరింది స్కూల్కే, కానీ అది మర్చిపోయి ఇంకెక్కడికి వెళ్తున్నాడు. అంత షార్పు. రే పట్టాభి, ఎక్కడికి వెళ్తున్నావురా? స్కూల్ ఇటు. మా ఈ ఫ్రెండ్షిప్లో మంచి జరిగింది దానికన్నా చెడే ఎక్కువ జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చెడు. పట్టకొస్తే అక్షరం రాదు. 39 ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు? ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయాను రా, ఇది మా నాన్నకి ఎలా చూపించను? బీ హ్యాపీ రా, అందరూ 39, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడరా నేను ఎలా పాస్ అవుతాను. సార్ ఏంటి? టోటల్ మిస్టేక్ సార్. టోటల్ మిస్టేకా? 10, 29, 39, 49 పాస్ అయిపోయావా? తీసుకో. అనవసరంగా కొట్టారు కదా సార్. నన్ను క్షమించమ్మా, నువ్వు కావాలంటే ఒక దెబ్బ కొట్టు. కొట్టు, పర్వాలేదు కొట్టు. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే. పో. నేను పాస్ అయిపోయాగా? నేను పాస్ అయిపోయాగా? నేను పాస్ అవ్వలేనా? ఇప్పుడు చూడు. ప్లీజ్ వెయిక్ రా. సార్ టోటల్ మిస్టేక్ సార్. నీకు టోటల్ మిస్టేకా?
ఏంటి 129 వస్తుంది సార్ ఏదరా స్టేజ్ అప్ సార్ ఓర్ తిరిగి అబద్ధం చిన్నగా చూడు అబద్ధం టోటల్ మిస్టేక్ కదరా అసలు నువ్వే టోటల్ గా మిస్టేక్ రే 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 ఇట్రా రా 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 ఇట్రా నీకు టోటల్ మిస్టేకా 100 500 900 1400 మార్కులు ఈ సైజు బట్టి చేసుకున్నావా ఈ సైజు బట్టి రై వీడితో ఉన్న వాళ్ళందరూ రాండ్రా రాండి ఎందుకురా బ్లూ ఇంక్ తో వేసుకున్నావు రెడ్ పెన్ అడిగితే వాసు నాకు ఇవ్వనన్నాడు సార్ అనవసరంగా కొట్టారు కదా సార్ నన్ను క్షమించమ్మా నువ్వు కావాలంటే ఒక దెబ్బ కొట్టు వెళ్ళేది గాయత్రి నా ఫస్ట్ లవ్ ప్రేమంటే ఇదేరా సినిమా చూసి మేం బాగా ప్రేమించుకున్నాం స్వీట్ మెమరీస్ అప్పుడు సడన్ గా ఒకరోజు కూర్చోండి కూర్చోండి నమస్కారం టీచర్ ఇదిగో వాసు నీ బ్యాగ్ తీసుకుని ఏ సెక్షన్కి వెళ్ళు ఒకే గూటి పక్షుల్లాగా ఉన్న మా ఐదుగురిని మా తెలుగు మాస్టర్ జంగు పిల్లగా విడిదీశాడు లే తొందరగా లే ఒరే పటాబి నువ్వెందుకు రాలేస్తున్నావు నీ క్లాస్ రూమ్ ఇదే అందరికీ ఈ సంఘటన బాధ కలిగించిన నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళింది గాయత్రి క్లాస్కి ఇతనే మా సీన్ అన్న మా అందరికీ ఈయనే పెద్ద రోల్ మోడల్ తనలాగా హెయిర్ కటింగ్ చేసుకోవడం డ్రెస్ చేసుకోవడం మాత్రమే కాదు ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకున్నాం ఎందుకంటే స్నేహం కోసం మెగాస్టార్ శివ సినిమాలో నాగార్జున తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ లాగా ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేయగలిగిన సత్తా మా సీన్ అనకే ఉండేది కొన్నిసార్లు మాలో ఎవరు సీన్ అని మేమే కొట్టుకునేవాళ్ళం అన్ని కథలకు ఒక ట్విస్ట్ ఉంటుంది కానీ ఈ కథలో ట్విస్ట్ మా సీన్ అన్న నోట్లోంచి ఊడిపడింది ఏంటి సీనో గడ్డం ఏం చేసావు మొక్కుపడి ఏమైనా ఉందా అరే నువ్వు ఒకటి అన్న జీవితం అంటేనే విరక్తి వచ్చింది అదేంటి లవ్ ఫెయిల్యూరా ఫ్రెండ్షిప్ ఫెయిల్యూర్ ఫ్రెండ్షిప్ ఫెయిల్యూరా అదేంటబ్బా అవునన్న నేను నా ఫ్రెండ్స్ ఏదో సరదాగా తిరుగుతుండేవాళ్ళం ఇప్పుడు అందరూ పెళ్ళ పిల్లలతో సెటిల్ అయిపోయారు నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అదంతా వేస్ట్ అన్న ఫ్రెండ్షిపే అన్న బెస్ట్ లైఫ్ అంతా ఫ్రెండ్స్తో ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదన్నా ఆయన ఏదో నోరు ఫ్రీగా ఉందని చెప్పిన మాటని మా యదవులు భూతద్దం పెట్టి చూశారు లైఫ్ అంతా ఫ్రెండ్స్తో ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదన్నా నేను కూడా నీలాగే పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని పెళ్ళామంటూ ఒకటి వచ్చింది అంతా వదిలేసి ఎవరి దారిన వాళ్ళు పడిపోయాం ఏరా రేపు మనకు పెళ్ళవుతే ఇలాగే విడిపోతామారా అలాగే అనిపిస్తుందిరా అయితే మనం కూడా పెళ్లి చేసుకోవద్దురా అవునరా అవును అయితే మనం పెళ్లి చేసుకోకుండా ఉందామని ప్రామిస్ చేయండిరా ప్రామిస్ ప్రామిస్ రా ప్రామిస్ రా వాసు ప్రామిస్ చేయరా రే 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 నాకు ఏలి మీద పుండుందిరా పర్వాలేదు ఆ చేతితో చెయ్యి రే మాత మీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాం నాయనా అర్జున ఈ బహుమతులు ఇప్పుడు నాకు వలదు తండ్రి ఎప్పటి వలె మీ ఐదుగురు సమానంగా పంచుకోండి నాయన్లారా మాత మేము తీసుకొచ్చిన బహుమతి మీ సోదరుల మధ్య తారతమ్యములు రాకుండా ఉండుటకు ఏదైనాను మీ ఐదుగురు సమానముగా పంచుకునవలే ఇది ఈ తల్లి మీద ఆనా పెళ్లి చేసుకుంటే విడిపోతాం అదే ఒక అమ్మాయిని చేసుకుంటే రే అలా చేస్తే బాగుదిరా రే సూపర్ ఐడియా రా థాంక్స్ రా రే 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 వద్దురా వద్దురా నా మాట వినరా రే వద్దురా ప్లీజ్ రా రే రే వద్దురా రే రే ప్లీజ్ రా వద్దురా రే రే వద్దురా రే ప్లీజ్ రా ప్లీజ్ రా ఏంటి వాసు చెప్పు వాసు ఏంటిది రోజు గాయత్రి వాసు
ఇది కొంచెం కూడా బాలేదు. నా రోజు బాగుందా గాయత్రి? హా వాసు, నిన్ను నువ్వు ఎంతో మంచోడి అనుకున్నాను, ఇంత పని చేసావేంట్రా? అది కాదు గాయత్రి, మేమందరం కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అందుకని అందుకని మీ అందరికి మెంటల్ కిందేంట్రా? ఇదే నేను చదివిన కాలేజ్, నా సెకండ్ ఇన్నింగ్స్. నేను ఎదిగిపోయాను, కానీ వాళ్ళు మాత్రం ఎదగనే లేదు. ప్రేమో పిచ్చి మైకో భిక్షగాడి తూకం. ఏ బావా, నన్ను ఒట్టు వాపస్ తీసుకుందావరా? ఒక్కసారి లైఫ్లో లవ్ చేద్దాంరా. నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది. చూసారా ఎలా కొట్టుకు చేస్తున్నారు? పాట లేని జీవితం ఎందుకురా, లైఫ్ బోరు సుద్ద వేస్ట్. డబ్బు లేని సినిమాలు ఎందుకురా, టాలీవుడ్ ఈజ్ బెస్ట్. వీళ్ళందరూ కొంచెం తేడాగా ఉన్నారేంటి? అరే వాసు, బైక్ తీసుకో, నా గర్ల్ ఫ్రెండ్ డ్రాప్ చేసిరా. ఓకేనా? రేయ్, తన్ని వాడుతూ పంపిస్తున్నావు ఏంటి? రేయ్, ఆ తేడాగడరా. మామా, మన కాలేజ్లో ఫేమస్ అయిపోయానరా, చూసావా? కాలేజ్ మొత్తం మనల్ని చూసి ఎలా నవ్వుతుందో. కాలేజ్ ఏంట్రా, మన వాచ్మ్యాన్ ఆయనే మనల్ని చూసి నవ్వుతున్నాడంటే మన రేంజ్ ఏంటి? అవునరా బావా, ఇది యూజ్ చేసుకుని మన కాలేజ్ ఎలక్షన్లో నిలబడి ఎలాగైనా చైర్మన్ అయిపోవాలి. కరెక్ట్. చైర్మన్ ఏంట్రా, చీప్గా అనిపించట్లా, పెద్దగా ఆలోచించు. స్పైడర్ మ్యాన్ ఆహా సూపర్ రా. అయితే నువ్వు సూపర్ మ్యాన్, వీడేమో హీ మ్యాన్. నేను నువ్వు వేస్ట్ మ్యాన్ రా. రా, కాలేజ్ మొత్తం మన గురించి తేడాగా మాట్లాడుతుంది, నువ్వు హీ మ్యాన్, వాడు సూపర్ మ్యాన్. పోండ్రా. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? ఏంట్రా వీడు? ఏంటి వాసు, నీ కాలేజీ చదువు అయిపోయి సంవత్సరం అవుతున్నాయి, ఇక్కడే ఉన్నావేంటి? ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళతో ఇంకా నేను ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నా అనుకుంటున్నారా? పెద్ద రీజన్ ఏం లేదు, ఫ్రెండ్గా ఉండడానికి ఫ్రెండ్ అని ఒక మాట సరిపోదా? అవును, ఒక మంచి ఫ్రెండ్షిప్కి ఏ కారణం ఉండదు.
కానీ వీళ్ళతో ఇలాగే తిరుగుతూ ఈ ఊర్లోనే ఉన్నానంటే సాగర సంగమంలో కమలాసంలాగా బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సింది. వివేకానందుడు అబ్దుల్ కలాం లాగా నువ్వు ఎలాగో అవ్వలేవు వాసు. అయితే సన్యాసి అవ్వాలి, లేదంటే చర్చిలో ఫాదర్ అవ్వాలి. ఒక బిడ్డకి ఫాదర్ మాత్రం అవ్వలేవు వాసు. త్వరగా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏంట్రా ఈరోజు ఆడుకోవడానికి రాలేదు? ఏంట్రా బావా చాక్లెట్? ఎందుకురా చాక్లెట్? నాకు చెన్నైలో జాబ్ వచ్చిందిరా, రేపే బయలుదేరాలి. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా రే? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నా? నేను తీసుకోలేదురా, అదే వచ్చింది. మనం అసలు అప్లై చేయలేదు కదా, నీకు మాత్రం ఎలా వచ్చింది? ఒకవేళ నా పర్సంటేజ్ చూసి కాలేజ్ వాళ్ళే పంపారో ఏమో. ఏది లైవ్ ఏముందిరా అందులో? అపాయింట్మెంట్ ఆర్డర్ రా. ఏంట్రా ఇది, దీని మీద మనూరి ప్రెస్ పేరుంది. ఈ మూర్ఖులతో నీకెందుకురా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా. అవును ఎవరా, ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రింటింగ్ చేశారో ఏమో. ఫ్రాడ్. రోహి ఫ్రెండ్ మేనేటరా నువ్వు? నువ్వే మనూరి ప్రింటింగ్ ప్రెస్ లో చేయించి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్తారా? ఇది ఇంత చీప్ మెంటాలిటీ ఏంట్రా? మాతో ఫ్రెండ్షిప్ బోర్ కొట్టిందా బాబా? దీనికంటే పొత్తెట్టి మమ్మల్ని కరిచేసి ఉండాల్సిందిరా. ఇంత స్వార్థం ఏంట్రా నీకు? బాగా ఇరుక్కున్నావురా వాసు. ఇప్పుడు ఏం చెప్పేంట్రా ఆలోచిస్తున్నావు? ఇటు తిరిగో. ఏంట్రా కంట్లో నలక పడిందా? ఏడుస్తున్నానురా. ఇదే నన్ను ఒక్కడి కోసం చేసుకోలేదు, మనందరు మంచి కోసమే చేశాను రా. నమ్మేలా లేదే. నమ్మను రా, మా ఇంట్లో నాకు పిల్లని చూశారు. చెప్పుకుంటే సిగ్గుచేటు, గొప్ప ఇంటి పిల్ల. వాళ్ళు ఇల్లరికి ఆల్రెడీగా సెటిల్ అవ్వమంటున్నారు రా. నీ ఇక్కడే ఉంటే మా నాన్న ఖచ్చితంగా నాకు పెళ్లి చేసేస్తాడు రా. మనం ఆ తర్వాత ఎప్పటికీ కలవలేవురా. నేను మీ అందరిని వదిలి ఎలా ఉండగలను బావా? ఇదంతా మీతో చెప్తే బాధపడతారని నాకు జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పాను రా. ఇప్పుడు చెప్పండి రా, నేను చేసింది తప్ప? నువ్వు ఊరికెళ్ళా మా నుంచి దూరంగానే ఉండాలిగా. అది కొద్ది రోజులకేరా. ఆ రేపే ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది అనుకో, నేను వచ్చి ఇక్కడ మీతో సెటిల్ అయిపోతాను. ఇందులో నన్ను ద్రోహి ఫ్రాడ్ తిట్టేశారు కదరా, నా మనసు ఎంత బాధపడింది తెలుసా? మరి ఎలాగూ చేసావు, 5 లెటర్లు ప్రింట్ చేసి ఉండొచ్చుగా, మేము కూడా నీతో పాటు వచ్చేవాళ్ళం. అయ్యో అసలు ప్రాబ్లం అది కాదు బావా. మీతో అబద్ధం చెప్పి మీ అందరినీ మోసం చేయలేను బావా. రేపే చెన్నై వెళ్తాను. వెళ్ళగానే ఫస్ట్ పని మన 5గురికి ఉద్యోగం చూస్తాను, వచ్చి నేనే మిమ్మల్ని తీసుకెళ్తా. నన్ను నమ్మను రా. తొందరగా వెళ్ళి మా ఉద్యోగాలకు ఏర్పాటు చేయరా. అందుకనే కదా నేను వెళ్తున్నాను, వెళ్ళి నేను చూసుకుంటాలే. రండి రండి, ఇది ఖాళీ. రండి రండి. ఎక్కడున్నానరా, బస్ వెనక్కి తీసేడు. నెల్సన్ సార్, మొగల్తూర్ నుంచి కౌన్సిలర్ కళ్యాణ్ గారు పంపించారు వాసు. స్లీపింగ్ సార్. ఓకే.
இவங்க பேஸ்கெட்ட பார்த்த உடனே இவங்க தான் என் அம்மான்னு தெரிஞ்சுக்க. ఎవరో ఫిగర్ కాలేదు సార్. సార్ ఎవరో రాధిక ఫోన్ సార్. రాధిక సార్ రాధిక ఫోన్ సార్. Hi, baby. Hi, darling. Where are you? I'm at my home, getting ready for my day walk. Are you going to meet me today? Oh, are you free? No, no, no. Not now. By this evening, no. 7 p.m. is okay. Sorry. Okay? Okay. Love you, bubba, bubba. Yeah. Today evening. Nizanga manchi rasigude. ఏం మీటింగ్? ఇంకోటి పూర్ణి ఫోన్ సార్. పూర్ణి సైలెంట్ లో పెట్టు. ఇది జూలు నెంబర్ 2. రేపు దాంతో కమిట్మెంట్. అవుట్ అవుట్. సరే పాలు చెడిపోయినట్టుంది, తింటావా? పర్లేదు సార్. సార్ పూర్ణి ఏదో మెసేజ్ పంపించింది సార్. చదువు సార్. అది చదువు. రే చెత్త నా కొడక, నీ షర్ట్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావరా? ఐ విల్ కమ్ అండ్ కలెక్ట్ టుమారో అని మెసేజ్. ఓకే సార్. అవును, ఏ కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నా? అది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓ, ఆ కేటగిరా. సరే, నా బైక్ కావాలంటే వాడుకో. పర్లేదు సార్. మరి మీకు? నా దగ్గర రెండు ఉన్నాయి, నో ప్రాబ్లం. ఏమి లైఫ్ రా బాబు, అన్నిట్లో రెండు రెండు మెయింటైన్ చేస్తున్నాడు. కళ్ళకి ముక్కురా. హలో వాసు, చెప్పావా? అదే అన్ని కంపెనీలు కంపెనీలు తిరుగుతూ ఉన్నాను, కొంచెం బిజీగా ఉన్నాను బాబా. మళ్ళీ కంపెనీలో వర్కౌట్ అయ్యేలాగా లేదు, కాలేజ్కి వెళ్ళిపోవాల్సిందే. హలో, కాలేజీలో కూడా వేకెన్సీ లేదా? ఒక్కటే ఉందండి, దీన్ని పికప్ చేసేయడమే. ఏ దూర తీరాలన్న పయనమైనా నేసేద తీరేది నీ ఒడిలోనే, మరణాల ఒడిచేరు అక్షణమునైనా నీ సిగకు పూలిచ్చి పోని ప్రాణము. ఫోన్ చేసావా? అయిపోయింది సార్. ఏ, దిస్ ఇస్ వాసు ఫ్రమ్ మై హోమ్ టౌన్. హాయ్ వాసు. డోంట్ గివ్ సచ్ ఎ హగ్స్, వెనకాల వచ్చేస్తాడు. నో యార్, హి ఇస్ సచ్ ఎ నైస్ గై. ఓకే, ఏం జరుగుద్ది లోపల?
Julie, go home. Drive safely. Okay, darling. Call you tomorrow. రే జఫా నటించింది సార్ లేరా సార్ అది అవును మందేస్తావుగా లేదు సార్ బియర్ మాత్రం తాగుతా బియర్ మాత్రమా ఇదేమో మెడికల్ షాప్ అమ్ముతారా చిన్నప్పుడే అలవాటైంది సార్ ఓపెనర్ ఎరా పని ఏమైనా దొరికిందా అంటే యాక్చువల్గా నేను పని కోసం రాలేదు సార్ మరి ఊర్లో ఉన్న ప్రాబ్లం చేసావా లేదు సార్ అప్పు చేసావా లేదు సార్ లవ్ ఫెయిల్యూరా అదేం లేదు సార్ ఫ్యామిలీ పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారా చచ్చా అలాంటిదేం కాదు సార్ మరి ఏమి లేనప్పుడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అది మా ఫ్రెండ్స్కి భయపడి పారిపోయాను సార్ ఏంటా నువ్వు చెప్పేది అవును సార్ ఎక్కడ పెళ్ళి అయితే ఫ్రెండ్షిప్ చెడిపోద్దనని నాకు ఆడవాసనే తగలు లేకుండా చేశారు సార్ అమ్మాయిల వాసన నాకు తెలియదు సార్ అంటే ఇప్పటిదాకా ఒక అమ్మాయిని పికప్ చేసి లవ్ చేద్దామని చెన్నైకి వచ్చాను సార్ సరే వదిలే సిటీకి వచ్చి 2 రోజులు అయింది నువ్వు ఈ టైం కల్లా నువ్వు తలుచుకుంటే ఎంతమందిని పికప్ చేసి ఉండొచ్చు తెలుసా ఎక్కడ సార్ వెళ్ళని కంపెనీ లేదు వెయిట్ చేయని కాలేజీ లేదు చివరికి తిరిగిన స్కూల్ కూడా లేదు సార్ ఒక్కొక్కడు 10-12 ఏళ్ళకే పికప్ చేసి వెళ్ళిపోతున్నాడు కానీ నాకు మాత్రం ఒక్కటి కూడా పట్టలేదు సార్ నేను ఒకటంటే మీరే ఫీల్ అవ్వరు కదా ఏంటి అడుగు మీరు నాకన్నా అందంగా లేరు కానీ మీరు కూడా 2 ఫిగర్లు పికప్ చేశారు సార్ అన్నీ ఉండి నేనేం చేయలేకపోతున్నానే సార్ డోంట్ ఫీల్ బ్యాడ్ వాసు రే అమ్మాయిల్ని పడేయడానికి వయసు గాదరా ముఖ్యం స్ట్రాటజీ ఇస్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్పండి సార్ కంపెనీలో పనిచేసే అమ్మాయిలందరూ మిడిల్ క్లాస్ అమ్మాయి వాళ్ళందరూ రిచ్గా ఉన్న వాళ్ళతోనే తిరుగుతారు కాలేజీలో చదివే అమ్మాయిలకేమో కాంపిటీషన్ ఎక్కువ నన్ను ఏం చేయమంటారు సార్ బస్ ఎక్కి ఊరికి వెళ్ళిపోనా నో 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 ఇప్పటి నుంచి నీ కాన్సన్ట్రేషన్ రిచ్ గర్ల్స్ మీదే ఉండాలి ఎప్పుడైనా బిఎండబ్ల్యూ ఆర్డీలో వెళ్ళి అమ్మాయిని నోట్ చేసావా నోట్ చేస్తుండవు ఎందుకంటే ఆ రేంజ్ అమ్మాయిలు మళ్ళీ ఎక్కడ చూస్తారులే అని అనుకుని ఉంటావు కానీ ఆ రేంజ్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ లెవెల్ తక్కువ ఊరికి టచ్ చేసావు అనుకో తప్పి మని పడిపోతావు లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే సగం మందికి గ్రామరే తెలియదు సో రైట్ ఆర్ రాంగ్ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయి ఒక్కలు కాదు నీ చుట్టూ 10 మంది పాతికేళ్ళ ముందే నాకు పరిచయం అయిండొచ్చు కదా సార్ ఇప్పటికీ ఏం మించిపోలేదు ఇదిగో ఇదిగో పబ్ ఎంట్రీ టోకెన్ ఇక్కడికి వెళ్ళావనుకో నీకు కావాల్సిన కలర్లో దొరుకుతారు ఏదో ఒక దాన్ని పికప్ చేసుకో ఎంజాయ్ యువర్ లైఫ్ సార్ సారీ సార్ ఓన్లీ కపుల్స్ అలౌడ్ ఫస్ట్ యు అలో మీన్ ఐ కమ్ విత్ కపుల్ మీరు తెలుగులోనే మాట్లాడొచ్చు అదేనయ్యా లోపల కదులు లవర్ తో వస్తాను ఇక్కడ లవర్ తో వస్తేనే లోపలికి వదలాలని రూలు నువ్వు లోపల కదులు నేను లవర్ తో వస్తాను కుదరదు ఏంటి ఇది అన్యాయంగా ఉంది లవర్ ఉన్నాడు ఓకే లేనుడు ఏం చేస్తాడు లవర్ లేను అడిగితే ఎంత చేస్తే ఎంత చూసి ఉంటా పల్లీలు ఇవన్నా ఏనా బడి దొస్తారా అవే మంచి కోసం వచ్చా కొంచెం పల్లీలు ఇస్తాను మన ఇద్దరు లోపలికి వెళ్దాం అన్ని ఫుల్ మిక్సింగ్ అందుకే వాంతులండి పర్లేదు ఒక సోడా కొట్టి సరిపోద్ది బాగా ఎక్కిందండి లోపల రాలేడు మ్యామ్ దిస్ గాయ్
Don't touch him. Need an lover. One screwdriver, please. Yes, ma'am. Are you preparing? No, man. It's cocktail. Gin, vodka, rum, and music. Sabu. చావు కదండి, వాసు 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 వాసు. నువ్వేం తాగు? సారీ సార్, అవన్నీ మా దగ్గర లేవు. వీ ఓన్లీ హ్యావ్ కరోనా, బడ్వైజర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్. ఏదో ఒక స్ట్రాంగ్ బీరు. బయట వాంతి చేసుకుంది మీ లవరా? నో నో, హీస్ జస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, మనం ఫ్రెండ్స్ అయిపోదామా? వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్. మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా? యా, టేక్ ఇట్. 98490 2002. మరి మీ ఇంటి అడ్రస్? Vasu, can you get me one more shot? Okay, let's just start. Thank you, Vasu. Love you so much. You love me? You love me? You love me? Oh. హాయ్ అంకుల్. హలో అభయ్. దీపిక లేచిందా అంకుల్? తను ఇంకా లేవలేదు. ఏంటి, నిన్న రాత్రి పార్టీ హెవీయా? అయ్యో, నేను వెళ్ళలేదు అంకుల్. 9:00 పెరిగానని పడుకున్నా. గుడ్ గుడ్, పైకి వెళ్ళు. మార్నింగ్. రే ముయిరా. కాఫీ డ్రింక్. సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దీపిక, డాడీ నా కోసం ఈసీఆర్లో ఒక ప్రాపర్టీ కొన్నారు, వస్తావా? వెళ్ళి చూసొద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. హౌ అబౌట్ మూవీ? అయితే ఆప్షన్ నువ్వు చెప్పు, మన కార్లో వెళ్దాం. ఆఫీస్లో పని ఉందని డాడ్ చెప్పారు, నువ్వు వెళ్ళా బాయ్. అయితే ఈవినింగ్ వెళ్దామా? ఈవినింగ్? ఈవినింగ్ నా ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్ళాలి. సెక్యూరిటీ ఎవరతను? ఎవరో తెలియదు మేడం, మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తున్నాడు. నన్న? నన్నెందుకు కలవాలంట? ఏమో మేడం, మీ లవర్ అంటున్నాడు. వాట్? దీపికా, దీపికా, ఇంతసేపు ఏమైపోయింది దీపికా? ఈ టార్చర్ పెట్టేసి తెలుసా? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? దీపికా, నేను వాసుని. ఎక్స్క్యూజ్ మీ, సీరియస్ గా నువ్వు ఎవరో నాకు తెలీదు. ఏదో అడ్రస్ మార్చినట్టున్నావు. దీపికా, రాత్రి వాటేసి ముందులేని పెట్టావే, ఐలవి చెప్పావే, కలర్ కలర్ గా ట్రిక్లన్నీ కొనిచ్చావే. అబ్బా, గజిని చెల్లు అనుకుంటా, పొద్దున అంతా మర్చిపోయింది. హలో. మామా, ఎక్కడున్నారా? ఆఫీస్లోనే ఉన్నాను రా. వెరీ గుడ్ రా బావా, ఉద్యోగం సెట్ అయిపోయిందా? కొంచెం ఇబ్బందిగానే ఉంది. నిన్నే కదా బిగిన్ చేశాను, సెట్ అయిపోద్దులే. ఎక్కువ కష్టపడకరా. మామ ఎండి గారు చూస్తున్నారు. పర్ల చ
నువ్వేమన్నా ఊరికొత్తా చెప్పారా మరి పబ్బు సెక్యూరిటీ దగ్గర నన్ను లవర్ అన్నారు. అది కూడా ఫ్రెండ్లీగానే. అదలా కుదురుతుందండి. అనయ్య ఇది నా లవరు. అవునా? ఇద్దరు చూడటానికి చక్కగా ఉన్నారు. బాగైందా అంటే నేను లవర్ని అర్థం. సరే ఓకే, తెలియక చెప్పాను, సారీ. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టద్దు, బయలుదేరు ప్లీజ్. ఏమండి మన మధ్యన జఫా జఫడి అయిపోయిందండి. వాట్? ఎప్పుడు ఎప్పుడు భయపడ్డారా? ఓకే, ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్. చెంప చెల్లు మంద. ఏంటి సార్ ఎక్కిరిస్తున్నారు? రే ఇదేమన్నా పెద్ద మ్యాటరా? నా బెడ్ కింద ఒక డబ్బా ఉంటుంది, వెళ్ళి పట్ట. This is the one. All my assets. ఇదెవరిద తెలుసా? పూర్ణిమ అది. నన్ను నలి రోడ్డు మీద పట్టుకుని ఎలా కొట్టిందో తెలుసా? అలాగే కంప్యూటర్ కింద ఇంకొక బాక్స్ ఉంది, తీసుకొస్తావా? కోరా. ఎవరో తెలుసా? సార్ రాధికకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. నూరాడాలి. నచ్చిన అమ్మాయి కావాలంటే నలుగురు చేతుల్లో చెప్పు దెబ్బలు తింటాం, తప్పులేదురా. నచ్చిన అమ్మాయి కావాలంటే నలుగురు చేతుల్లో చెప్పు దెబ్బలు తింటాం, తప్పులేదురా. ఇవాళ ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు, అందుకే గ్లూకోజ్ ప్యాకెట్ కొట్టండి. ఇప్పుడు బాగా కొట్టండి. ఇటు పక్క, లెఫ్ట్ రైట్, ఇటు ఇటు కొట్టండి. ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నీకు సిటీలో ఇంకే అమ్మాయి దొరకలేదా? దొరకలేదే. మీరు మాత్రమే నా పని చేసి వీటిని నా లవ్వర్ అని చెప్పారు. ఐ లవ్ యూ చెప్పి నాకు బంధు కూడా కొనిపెట్టారు. ఇంకేం చేయాలి? ఓ అందుకే ఇప్పుడు నా వెనక తిరుగుతున్నావా? ఇప్పుడు చెప్తా, ఐ హేట్ యూ. నాకు నువ్వు నచ్చలేదు, ఇంకెవరైనా చూసుకో. దీపిక బయటకి నేను కూడా వస్తాను అండి, ఊళ్ళో చాలా తొండలని కొట్టున్నాను. ప్లీజ్ ప్లీజ్ దీపిక. Thank you.
లేదు పిల్లని చూడటానికి. ఎవరికిరా? నాకే. నీకు పెళ్లి చూపులా? మనం ఒట్టేసుకుంది మర్చిపోయావా? మేము ఒప్పుకోం. నాకు ఇష్టం లేదనే చెప్పాను, కానీ మా నాన్న కొడుతున్నాడు. వచ్చి మీరన్న చెప్పండి రా. రండిరా. ఎక్కడికి? అందరం కలిసి మన వెంకి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. లేదు, మీరు రావట్లేదు, మీరు వెళ్ళండి. ఒరే, పరమాన్నం గారెలు అన్ని వండారట. అలా అయితే ఓకే. వేరే లేదు అంకుల్, మేము లుంగీల మీద ఉన్నాం. అదే పర్వాలేదు, ఎక్కడ ముందు ఆడోళ్ళతో పెట్టుకుంటే ఇట్టానండి, తెమిలితే కదా. పిల్ల రాగానే పిల్ల బాగుందని అడుగుతారు, బాగాలేదని చెప్పే. ఇప్పుడే చెప్పైనా? ఆవేశ పడకు, ఇప్పుడు కాదు, పిల్లొచ్చాక. రే, మాకు ఇక్కడ కాలిపోతుంటే నువ్వు మిక్సర్ తింటున్నావా? పాపం పిల్ల మీద, మిచ్చూర్ మీద కాదు. నేనండి మా అమ్మాయి. పిల్ల వెంకటంగానే ఉంది. చిన్నప్పటి నుంచి అంతేనండి. ముందు కాఫీ పెళ్లి కొడుకు ఇవ్వమ్మా. కాఫీ తీసుకోండి. చెప్పు, నచ్చలేదా? చెప్పు, చెప్పు, చెప్పు. నచ్చలేదు. కాఫీ అల్లుడికి అలవాట్లేదు అనుకుంటా. వాడు చిన్నప్పటి నుంచి పాలు తాగే పెరిగాడు. వెంకీ బాబు మీకన్నా. పిల్ల లోపలికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా చెప్తావు? ఏంటి అల్లుడు, పిల్ల నచ్చిందా? నాకు పిల్ల నచ్చలేదు. ఏంటి బాబు అలా ఉండిపోయావే? అమ్మాయితో నేను కొంచెం మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడండి అల్లుడు, మీకన్నానా. లోపలికి వెళ్ళి సోదికబులు చెప్పకుండా నాకు నువ్వు నచ్చలేదు, నీ చెల్లెలే నచ్చిందని చెప్పి. చెల్లి లేదు కదా. అయితే వాళ్ళ అమ్మ నచ్చిందని చెప్ప. వెళ్ళి లోపలేం చేస్తున్నాడు రా, ఇంతసేపు నచ్చలేదని చెప్పడానికి. ఆగు, నీ వెళ్ళి ఏం జరుగుతుందో చూసి వస్తాను, కానీ అప్పుడు దాకా నా మిచ్చరెవరు ముట్టుకోకూడదు. అయ్యో, రే దుర్మార్గుడా, ఎంత పని చేశారో ఇంకే, ఇది చూడంగా ఎంత దూరం వచ్చావు. రే, వాడు మనల్ని అందరినీ మోసం చేశాడు రా. బాబు ఏమంటున్నావు నువ్వు? రండి రండి. అల్లుడు యమా స్పీడ్ లో ఉన్నాడు, ఏం కాగడు, వచ్చే ముహూర్తానికి పెళ్లి కాని చేయాల్సిందే. షాపింగా? మూవీకి వెళ్దాం అనుకుంటున్నా, వస్తావా? సరే వెళ్దాం. రియల్లీ? Yes. కమ్ 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 కమ్. ఏ మూవీ? దట్ గర్ల్ గోయింగ్ దట్ సేమ్ షో. సారీ సార్, అన్ని టికెట్లు వాళ్ళే తీసుకున్నారు. వెల్ మీకు మొగల్తూరు కళ్యాణ్ గారు పరిచయం ఉన్నారా? కళ్యాణ్ గారా? మీరు ఒకసారి మేనేజర్ని కలవండి. మేనేజరా? మీకు తెలీదా? నాకు పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుసు. బ్రదరు, ఎక్స్ట్రా టికెట్లు ఉన్నాయా? సారీ బాస్, ఎక్స్ట్రా మేము బ్లాక్లో తీసుకున్నాం సార్. లేవా? మన దగ్గర లేదు, వీడి దగ్గర ఏముందప్ప? వీడిని వాళ్ళు ఒక ఆట ఆడించాల్సింది. పాప్కార్న్,
call that a tie. Come on. I've seen all the movies of this Telugu hero. Why is he hitting all the girls? Folks. Hey, nobody can do this here. I don't know why they are showing in the movies. Yes. Yeah. He's English Rambo. What's the name of this guy? He's the Telugu Rambo guy, Sampurnis Babu. What are you doing? Hanging a pirate! It's good to hang pirates! After this scene, one of the smoochy scenes is coming and there's this kissing lips. What? You? Abhay, akkada ra? Shit! Pangaro! Abhay? Deepika, somebody spoiled my shirt! Hey, you! Sorry, okay, I'm going to go. Aitha movie? We'll see you tomorrow. Shit! దీపిక ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ అమ్మాయి పూర్తి చేసింది, తర్వాత దాని ప్లాన్ ఏంటో నాకు తెలియదు. అభయ్ ఎలాగో మన బిజినెస్ చూసుకుంటున్నాడు. యా ఐ నో. తన్ను కూడా మన బిజినెస్ ఇన్వాల్వ్ చేయొచ్చు కదరా. బిజినెస్ మీద తనకు అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఇంకా తెలియదు, కానీ మేబీ. మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ ఐడియా అబౌట్ దట్? ఎందుకు రా? నథింగ్ రా, ఊరికే అడిగాను. ఏ పర్లేదు చెప్పరా. ఏం లేదు, అభయ్ దీపికని చాలా ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరికి ఎందుకు పెళ్లి చేయకూడదు? ఐ ఆమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ రా. ఇప్పటి వరకు అయితే తను దాని గురించి ఏమీ ఆలోచించినట్టుగా లేదు. ఓ గిమ్ సమ్ టైం, తనతో మాట్లాడి చూస్తాను. తనకు ఓకే అయితే లెట్ దెమ్ మ్యారీ. వండర్ఫుల్ రా. ఏ ఇట్స్ ఓకే మ్యాన్. Yes! ఎవడరా ఇక్కడ వాసు? నిన్నే అడిగేది చెప్పు. వాసువా? రండి రండి, లోపల ఉన్నాడు. రండి రండి రండి, కూర్చోండి. సార్ స్నానం చేస్తున్నారు, వచ్చేస్తారు. త్వరగా రా. మనం నేనేది మిక్టీ పెట్టుకొస్తా. సార్ మీకు ఎవరు కావాలి సార్? కొంచెం స్టేషన్ దాకా వస్తావా? యు మీన్ రైల్వే స్టేషన్, రేడియో స్టేషన్, ప్లే స్టేషన్ ఆర్ స్పేస్ స్టేషన్? ముందు స్టేషన్కి పద, అక్కడికి వస్తే ఏ స్టేషన్ చెప్తా. హలో హలో, చెప్పండి సార్. మేడం, పొద్దు నుంచి వాడిని లాకప్లో పెట్టి పెచ్చ కొట్టుడు కొట్టాం మేడం. నాకు అసలు దీపికనే అమ్మాయి ఎవరో తెలియదు అంటున్నాడు మేడం. అలాగా ఏమనుకోకుండా మీరే ఒకసారి రండి మేడం. మేడం ఇటు రండి. హలో సార్. రండి మేడం. ఏంటో మీరే అడగండి సార్. నేను చెప్పింది ఇతని కాదు. ఏమంటున్నారు మేడం? మీరు ఇచ్చిన అడ్రస్లో ఇతనే ఉన్నాడు. అయ్యో సారీ సార్, ఏదో తప్పు జరిగిపోయినట్టుంది. అయ్యయ్యో, ఒక అమ్మాయి గుండు పట్టుకుని అనవసరంగా చితక్ కొట్టేశాను. ఇదిగో 401, అతనికి బిర్యానీ ఇచ్చి ఇంట్లో దింపే. వాసు, నువ్వు అనుకుని నన్ను అందరూ పిండి పిండి చేశారా? ఎందుకు సార్ ఇలా చేశారు? నిజం చెప్పుండొచ్చు కదా. ఇది నీ ప్రేమ కోసం చేసే త్యాగంరా. మీరు నాకు దేవుడు సార్. ఏడోకు వాసు. అదే వాసు, ఒక విషయం అర్థమైందిరా, ఆ అమ్మాయి కంట్లో ఫుల్గా లవ్ ఉందిరా. ఆ అమ్మాయిని వదిలిపెట్టద్దు. వదలం సార్. ఇక్కడ వాసు అంటే ఎవడరా? అయ్యో వాసు, ఇక నా వల్ల కాదురా, ఆ లుక్ వద్దురా, నువ్వే వాసు అని ఒప్పుకోరా. నేనే అండి. ఇక్కడే ఉన్నాడు రండి.
మీరందరూ ఎందుకు వచ్చారు నాకు అర్థమైంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా, మనం ఎవరు లేని ప్లేస్ లో ఫైటింగ్ పెట్టుకుందామా? ఐడియా బ్రహ్మాండంగా ఉంది తమ్ముడు. రే తమ్ముడిని బండెక్కించండి. ఎప్పట్లా కట్టెలతో కొట్టుకోవడం, గొడ్డలతో నరుక్కోవడం, కత్తులతో పొడుచుకోవడం ఇవన్నీ వద్దు. మరి ఎలా చంపుకోవాలరా? నోటితో కొట్టుకుందాం. ఎరా నోటితో అంటే కోరికొరకు చంపుకోవాలా? లేదు. మరి అయితే మొహం మీద ఊసుకుని ఫైట్ చేద్దామా? ఎవరికి ఎక్కువ తిట్లు వచ్చి చూద్దాం. అందరూ బూతులతో కొట్టేసుకుందాం. ఏంటి బూతులతో కొట్టేసుకుందావా? రే నువ్వు బూతులు మాట్లాడతావు, మేమందరం తయారు చేస్తాం, మేము అందులో కళాకారులు. పోటీకి రెడీయా కాదా? పాటించాలి. ఒకటి, మాట్లాడిన బూత్ ఎవడు మళ్ళీ మాట్లాడకూడదు. రెండోది, ఎవరికి కోపం రాకూడదు. రెడీ స్టార్ట్ మ్యూజిక్. ఏంటి టైర్డ్ అయిపోయారా? ఇప్పుడు నా రౌండ్. చెత్త ఎనవలు కలిసి ఫైట్లు, పొత్తు మాటలు తిట్లు సూపర్ రా, బర్రె ముట్టులా పరుగు పరుగులు. చెత్త ఎనవలు కలిసి ఫైట్లు, పొత్తు మాటలు తిట్లు సూపర్ రా, బర్రె ముట్టులా పరుగు పరుగులు. ఏంటన్నా నా కుటుంబాన్ని మొత్తాన్ని బజార్కి ఇచ్చాడు. అలా నీ చెవులో నుంచి రక్తం వస్తుంది. ఏంటి రక్తమా? రే వదిలేంట్రా, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, చెప్తే మన పరువే పోతుంది. నమస్కారం, కూర్చోండి కూర్చోండి. నువ్వేం చేస్తావో తెలియదు కనుక ముహూర్తానికి ఇంకా పావుగంటే ఉంది. ఈలోపు ఏదో చేసి పెళ్ళిని ఆపాలరా. అటు చూసావా, వెంకీ వాళ్ళ నాన్న అప్పుడప్పుడు లేచి కూర్చుంటున్నాడు. ఆయన కూర్చోడానికి ముందు నేను చైర్ లాగేస్తాను. అసలే హార్ట్ పేషెంట్ కాబట్టి కింద పడగానే పైకి పోతాడు, అంతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎలా ఉంది మన ప్లాన్? వచ్చేసరికి లేట్ అయిందిరా. నమస్తే సార్. బాగున్నా? నమస్కారం. బాగున్నారమ్మా? నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం. 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 ఒకటి చీరవై లేదా తీసేయి. ఏంటి వేస్తా తీస్తా ఉంటా? అమ్మాయి నమస్తే. నమస్కారం. కావాల్సిందే నీకు, కావాల్సిందే నీకు. ఆగ్రా, ముహూర్తం దగ్గర పడింది. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ సి. ఎవరు తొందరపడద్దు ఎవరు తొందరపడద్దు. నా దగ్గర ఇంకో తాళం ఉంది. ఏమనుకున్నాను, చాలా తెలివేనోడే. భజంత్రీలు వాయించండి.
హలో అండి. సో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? ఎస్ 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 100%. నేను ఓకే చెప్పే వరకు నన్ను వదలనంటావు? అబ్సల్యూట్లీ నో. అదలా కుదురుతుందో? కావాలంటే నీకు ఇంకెవరినైనా సెట్ చేసేవ్వమంటావా? నన్ను వదిలేసే, నా వల్ల కావట్లేదు ప్లీజ్. ఇదంతా నా తప్పే. ఇంకెప్పుడు మా నాన్నకు కూడా నేను ఐ లవ్ యూ అని చెప్పను. నన్ను క్షమించి వదిలే ప్లీజ్. మీరు ఆ రోజు నాతో అలా మాట్లాడినందువల్ల నేను మిమ్మల్ని లవ్ చేయలేదండి. మీరు కారులోంచి కాలు కింద పెట్టగానే నాకు మీ మీద లవ్ స్టార్ట్ అయిపోయింది. ఏదో మీ వెనకాలని అల్లరి చిల్లరిగా తిరుగుతున్నానని నా లవ్ని టైంపాస్ అనుకోవద్దు. నేను మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. కానీ నాకు నీ మీద కొంచెం కూడా లవ్ రావట్లేదే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేద్దాం? నా గురించి పూర్తిగా తెలియకుండా నా మీద లవ్ లేదని ఎలా చెప్తున్నారండి? ఒక రెండు మూడు రోజులు తిరుగుదాం, తర్వాత కూడా మీకు నా పైన లవ్ రాలేదంటే మీ వెనక తిరగడం మానేస్తా. డీసెంట్ గా డేటింగ్ ఒప్పిస్తున్నావు కదా. నో నో నో, రండి తిరుగుదాం అన్నా. ఆ తర్వాత నచ్చకపోతే వదిలేస్తావా? షూర్ షూర్. బట్ నిన్న ఎలా నమ్మమంటావు? నా కళ్ళల్లో చూడండి, దానిలో ఉన్న నిజాయితీని చూడండి. సరే ఓకే, రేపు రెడీగా ఉండు, మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే సార్. బిల్ సార్? బిల్లు డబ్బులు వెనకాల చూపి ముందు జబ్బులు. ఇదిగా సార్ బిల్ 200 సార్. ఇది టిప్స్ అబ్బా, బిల్లు నా డార్లింగ్ ఇస్ది. ఆ
పాఠమై చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోయారు వాసు. రే వాసు, ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీరేంట్రా? ఏంటి సార్? అర్జున్ రే, నిన్ను వెతుక్కుంటూ నీ ఫ్రెండ్స్ వచ్చారా? ఏ ఫ్రెండ్స్ సార్? అదేరా, ఆ పంచ పాండవులు వచ్చారు. బావా, ఎప్పుడొచ్చారా? ఏంట్రా? ఎవరా అమ్మాయి? ఏంటి, ఏ అమ్మాయి? ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? ఏంటి, ఏం జరిగింది? అంత అర్థమైందిరా. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా? ఇక ఏ విషయం మా దగ్గర నుంచి దాయలేవు. నువ్వు ఆ అమ్మాయి ఒకటిగా తిరగడం మేము చూసాం. చెప్పరా, ఆ పిల్ల పేరేంటి? ఎలా చెమటలు పట్టా చూడరా. నువ్వు కుదురుగా ఉన్నావా లేక ఇంత ముందులో అమ్మాయిలతో తిరుగుతున్నావు అని టెస్ట్ చేసాం, నువ్వు పాస్ అయ్యావు. వాడు చచ్చిపోయాడు. ఏమన్నారా మీరు? అవును బావా, 3 రోజుల ముందు మీరు చెప్పేది నిజమా? వెంకీ గారికి పెళ్ళైందా? దానికి నువ్వెంత సంతోషపడుతున్నావేంటి? బావకు ఆ విషయం తెలిస్తే ఎంత సంతోషపడ్డరా. వెంకీ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? నీ మాజీ లవర్ గాయత్రి. ఈ ఎక్స్ప్రెషన్ కరెక్ట్. ఎరా సూపర్ బ్రా. మీ ఇద్దరు ఆపండిరా. నీకెన్నిసార్లు ఫోన్ చేసావో తెలుసా? నేను కౌంట్ చేయలేదు బావా. ఎందుకురా కాల్ చేస్తే తీయలేదు? సారీరా, ఆ రోజు ఒక ప్రాజెక్ట్ అప్రూవల్, అందుకే ఫోన్ తీయలేకపోయారు. నువ్వు మాత్రం మాతో ఉండుంటే ఆ పెళ్ళిని ఆపేసేవాళ్ళని తెలుసా? నీకు ఫ్రెండ్షిప్ కన్నా ప్రాజెక్ట్ ముఖ్యం అయిపోయింది కదా. లేదు అది బావా, ఫోన్ వచ్చింది చూడరా. రే, మేము ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ గెలుపుతావేంట్రా? ముందు అది కట్ చేయరా. రేపు పొద్దున్నే అందరం కలిసి ఊరెళ్తున్నాం, వెంకీ గారిని విడతీస్తున్నాం, అర్థమైందా? నీకు కూడా టికెట్ బుక్ చేశాం. వేరే దారి లేదు, నీ లవ్ విషయాన్ని వాళ్ళకి చెప్పేయచ్చుగా. ఛాన్స్ లేదు సార్, వాళ్ళల్లో ఎవ్వడు ఒప్పుకోడు. మరి దీపికకి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా, వాళ్ళ ముగ్గురికి చిన్నప్పటి నుంచి మెంటల్ ఉందని. సార్, నా ఫ్రెండ్స్ గురించి అలా మాట్లాడదు. లవ్ కోసం మామూలు కొట్టుకోవడం చూశాను, పేరెంట్స్ ఒప్పుకోకపోవడం విన్నాను, ఊళ్ళో గొడవలు చూశాను, ఎన్నో కులాల కొట్లాటలు చూశాను, కానీ స్నేహితులు కలిసి లవ్ని విడగొట్టడం ఇప్పుడేలా చూస్తున్నాను. అది వదలండి సార్, నేను ఊరికి వెళ్ళకుండా ఉండడానికి మీరే ఒక మంచి ఐడియా ఉంది సార్. పాలల్లో నిద్ర మాత్రం కలిపిచ్చేసే, తర్వాత లేస్తారు కదా సార్. అది కరెక్ట్. పోనీ 10 మాత్రలు కలిపి ఒకేసారి ఇచ్చేయి సార్. ఓ, అది మటర్ అవుద్ది కదా. రాను రాను, మీ ఐడియాలన్నీ చాలా పాతగా ఉన్నాయి.
మేడ మీద నుంచి నువ్వు కిందకు దూకి కాలు ఇరిగిపోద్ది, ఇక్కడే ఉండొచ్చు. ఏంటి? నేను కాలు ఇరగొట్టుకోవాలి. అవును తమ్ముడు, కాలు ముఖ్యమా ప్రేమ ముఖ్యమా? నా కాలు ఇరిగితే దీపికనల్లి ఎవరు చూస్తారు? అది కూడా పాయింటే కదా. మీ కాలు ఇరగొట్టుకోవచ్చు కదా, మిమ్మల్ని చూసుకునే సాపుతో నేను ఇక్కడ ఉండిపోతాను కదా. నేనెలా వాసు? ఇక్కడి నుంచి దూకండి, మీ ఐడియానే కదా. నేనే భరిస్తాను సార్. ఆత్మహత్య చేసుకునేంత ప్రాబ్లం ఏముంది సార్? ఏమంటున్నారా? వాసువైనా కరెక్ట్ టైంకి వచ్చి కాపాడారని అంటున్నారా? మీకు తెలీదు సార్, ఫ్రెండ్స్ కోసం వాసు ప్రాణాలైనా ఇస్తాడు. ఇప్పుడేమంటున్నారా? మీరు ఊరికెళ్ళండి, వాసు ఒక్కడే నన్ను ఇక్కడ ఉండి చూసుకుంటాడు అంటున్నారా? అదేలా ఒప్పుకుంటాం? తనే నర్సు చూసుకుంటుంది, నువ్వు మాతో పాటరా. పాపన్ రా బాబు, మనిషి అల్లాడిపోతున్నాడు రా. ఈయనకి నేను తప్ప ఎవరున్నారా? అందరు ఈ బస్కి వెళ్ళిపోండి, ఈయన కొంచెం తేరుకోగానే నెక్స్ట్ బస్సులోనే వచ్చేస్తా. పాపన్ రా. సరే కానీ త్వరగా వచ్చాయి, చాలా పనులున్నాయి. ఓకే రా. హలో, ఎక్కడున్నావు వాసు? ఏమైంది? ఎందుకు రాత్రి నుంచి నా ఫోన్ ఎత్తట్లేదు? నీ ఫోన్లో ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో చూసావా? సారీ 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 సారీ, నా రూమ్మేట్ నెల్సన్ గారు తెలుసు కదా, ఆయన నిన్న తాగేసి మేడ మీద నుంచి పడిపోయాడు దీపిక. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి నీ ఫోన్ అటెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. ఏ హాస్పిటల్? కామినేని హాస్పిటల్. మన బస్ టికెట్ వాసు దగ్గర ఉందిరా? పని చేసావరా అన్నా, ఆటో వెనక్కి పని. రొమాన్స్ చేయడానికి నీకు వేరే ప్లేసే దొరకలేదా? ఎన్ని ప్లేస్లు ఉండగా హాస్పిటల్లో రొమాన్స్ ఏంటి? ప్రేమించుకోవడానికి ప్లేస్లా ముఖ్యం. ఇప్పుడు పల్లీలా ముక్కునే ఎడవలు రావాలి, అయిపోతావు రే. సార్ ఊరుకోండి సార్, ఎప్పుడు ఏదో గొడవ. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, వెళ్ళి అడుగు. ఆయన అంతేలే, ఎవరినో జాలీగా ఉంటే తట్టుకోలేడు మనిషి. సరే ఓకే విను, మనం బయటకు వెళ్దాం. ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. కదా వాసు, నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను చూశారా? వాసు వెళ్ళి చాలాసేపు అవుతుంది. అవి ఇందాక ఆగిపోయిన మాటలరా, ఆపిల్తో పాటు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి ఎవరు? తెలీదు, నాకు తెలీదు. అంటే మీరు సూసైడ్ చేసుకోవడం, హాస్పిటల్, కాలు కట్టు, ఇదంతా వాసు మీరు కలిసి ఆడుతున్న నాటకం కదా? కాదు
కానే కాదు అంటే హాస్పిటల్లో రూమ్ వేయడం డాక్టర్ కి లంచం ఇవ్వడం బాగుందా నాక అదిరింది ఆహా కలర్ అదిరింది థ్యాంక్స్ నన్ను నీతో తీసుకెళ్తావా లోపలికి వెళ్ళి చూడరా డాక్టర్ కాల్ సెట్ అయ్యేంత వరకు ట్రావెల్ చేయకూడదని చెప్పాడరా ఇక్కడే ఉండి కాల్ సెట్ అయిన తర్వాత బయలుదేరదాం అనుకుంటున్నాం ఎన్ని రోజులు పడుతుందంట అది విడగొట్టాలి కదరా విడగొట్టేదా అంటే కాల్ సెట్ అవ్వాలి కదా హాస్పిటల్లో లేవంట ఎక్కడికి వెళ్ళారా అది ఆఫీస్కి వెళ్ళాంరా మరి నెల్సన్ని చూసుకుంటానని చెప్పా అదే ఆఫీస్కి వెళ్ళి లీవ్ చెప్పి వచ్చేసరికి ఫోన్ హలో హలో మేడం చెప్పండి మేడం రాణి కాల్ని అటెండ్ చేసి మాట్లాడుతున్నాడు చూడు ఆగండి ఏం చేస్తాడో చూద్దాం ఈ కాల్ సెట్ అయినంత వరకు ఏంటి ఈ టైంలో ఆఫీస్ నుంచి హలో గుడ్ మార్నింగ్ అప్పుడే గుడ్ మార్నింగ్ ఆ నైట్ అసలు నిద్రే పట్టలేదు వాసు తాగలేదా చి నీతోనే ఉండిపోవాలని ఉంది మరేం చేస్తావు
ఏం చేస్తాను తెలుసా? ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. చెప్పు చెప్పు వాసు, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ముద్దులు పెడతా. తర్వాత? కాళ్ళ మీద ముద్దు పెడతా. ఆ తర్వాత? అలాగే గట్టిగా వాటేసుకుని నిన్ను అని ముద్దు పెడతా. అక్కడ గట్టిగా మేడం. చెప్పండి మేడం. వచ్చేస్తా మేడం, వచ్చేస్తా. ఏం చేయగలుగుతాం మేడం, మన బాధ్యత మనం పాటించాలి కదా. తప్పకుండా. ఓకే మేడం, ఓకే. ఏంట్రా వాసు, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నా? ఆఫీసరా, ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ గురించి డిస్కషను. చూడు ఆఫీస్ పడుకోండిరా, పొద్దున్నే చాలా పనులు ఉన్నాయి. మీ అమ్మ గడుపు చచ్చిపోయినరా. రే వాసు, దీపిక వచ్చింది చూడరా. దీపికేనా? దీపిక ఎక్కడరా? దీపిక పడుకునేమన్నా మన రూమ్కి వస్తుందా? టీవీలో వస్తుందిరా. దీపిక పడుకున్నా. పాపం రా వాసు, యామారిపోయాడు. నువ్వు వెళ్ళు బావా, ఇంకెవరైనా వస్తే చదువుతానులే. ప్రేమికుణ్ణి కిరాతకంగా చంపిన ప్రియురాలు, స్నేహితుడి ప్రియురాల్ని పంచుకున్న ముగ్గురు స్నేహితులు, పిల్ల మాయం. నాకు ఒక ఐడియా వచ్చింది. వాసు ఇలా చూడు, ఇది నిజమేనా? అవును నిజమే. ఏంట్రా ఇప్పుడు కమలహాసన్ వస్తాడు చూడు. బావా ఆఫీస్ నుంచి చివరా హైడు. ఎస్ మేడం, చెప్పండి మేడం. ఆఫీస్ మేడం అంట. చెప్పండి మేడం. ఏంటి మేడం మేడం అని చంపుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారు అందుకే. ఉంటే ఏంటి ఇప్పుడు? మన లవ్ గురించి ఇంకా వాళ్ళకి చెప్పలేదు. అర్థం చేసుకో. సరే ఓకే, ఐనాక్స్లో 12:00 షో వెళ్తున్నాం, త్వరగా వచ్చేసాయి. పిక్చర్కా? అలాగే మేడం. సరే మేడం, వచ్చేసి 11:30 వచ్చేసి. ఓకే మేడం. ఏంట్రా నువ్వు వెళ్ళా? ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. పాపం వాడెళ్ళి 2-3 రోజులు అవుతుంది. చెప్పండిరా. అయిందారా? ఏయ్ వాసు, బాత్రూమ్ ఫ్రీ అయిందిరా. తప్పకురా.
ఓకే డన్. రే మోటార్ రావట్లేదు, నీళ్ళేంట్రా? ఏమంటున్నావురా? అదే మోటార్ ఏంట్రా? ఆహా, కరెంట్ పోయిందే. క్యాన్ నీళ్ళన్నా తీసుకురండిరా. బండి తన ఇక్కడే పెట్టాను. ఏంటి ఎత్తుకుతున్నా? బండి తాళం కనపట్టలేదురా? ఇక్కడ ఉంది చూడు. ఎక్కడ 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 జోక్లాడానికి వేల పని లేదు. ఎత్తకండి రా. ఏ వాసు, తాళం మంచం కింద పడిపోయినట్టుందిరా. ఎక్కడ వచ్చేసా? దొరికిందా? దొరికిందా? తాళం దొరికింది. చూడండి అలా అయిపోయిందో. నా బట్టలు ఎక్కడరా? రే, నీ బట్ట నీ ఉత్తుదా నానబెట్టాను రా. ఇది వేసుకోరా, సూపర్ ఉంటుంది. ఇది నాకు సరిపోతుందా? 100%. రే, మంచి ఐడియా రా. ఓం లవ్ మటాష్ అవ్వాలయ నమః. చాల్ చాలు, ముయ్ ముయ్, మట్టింది చూడు, మట్టింది చూడు. మామా, ఛాన్సే లేదురా, అదిరిపోయావు. మామా, నీకోసమే ఆది తీసుకొని మరీ కుట్టించినట్టుందిరా. సూపర్ ఉన్నావురా, బా. సారీ, కొంచెం లేట్ అయింది. మగరు ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా కదా మగరు. వచ్చారు కదా, ప్లీజ్ వచ్చిందమ్మా, నా వాటి ఒక్కసారి ఒకసారి సారీ అమ్మా. బైక్ ఏమైందమ్మా? అయిపోయిందే. ఏంట్రా, బాగా డల్ అయిపోయినట్టున్నాడు? అవునరా పాపం. కొంచెం హ్యాపీ చేద్దాం. ఇప్పుడు చూడు, ఏరా మనందరం ఊరికి వెళ్ళిపోదామా? ఎప్పుడు వెళ్దాం? పొద్దునే టిఫిన్ చేసి బయలుదేరదాం రా. వద్దురా, ఇప్పుడే వెళ్ళిపోదాం రా. ఇప్పుడా? మరి టికెట్లు దొరకాలి కదరా. బస్సులోనా ట్రైన్లోనా? ఎందులో వెళ్దామో మీరే చెప్పండి రా. ట్రైన్లో. బస్సులో. ట్రైన్లో రా. బస్సులో రా. ట్రైన్లో. అరే బస్సులో రా. ట్రైన్లో రా. బస్సులో రా. సరే, దేనికి టికెట్ దొరికితే దానికి వెళ్దాం. ఓకే. మరి ఎప్పుడు బయలుదేరదాం? పొద్దునే. ఇప్పుడు పొద్దునే. ఇప్పుడే రా. పొద్దునే. ఇప్పుడే. పొద్దునే. ఇప్పుడే. పొద్దునే. ఇప్పుడే. అరే వద్దురా, కొట్టుకోకండి, చిట్టీలు వేసి చూద్దాం, అందులో ఏదొస్తే అది ఫాలో అవుదాం. సూపర్. కార్తీక్, ఓ పేపర్ ది తీసావా? పేపర్ ఇదిగో. పటాపి, ఓ పెన్ దీరా. పెన్ ఇదిగో. పేపర్ నాలుగు ముక్కలు చించు. చించేసాం. రాయి. రాసేసాం. వేండి వేండి, నేనే గెలుస్తా. రే పటాపి, ఓ చీటీ దీరా. ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి దేవుడా. సరే ఓకేరా, వాసు చెప్పి బయలుదేరదాం పదండి. వాసు బావా, మేమందరం ఊరికి వెళ్ళిపోతాంరా. అర్జెంట్ ఉందిరా, ఓ 10 డేస్ ఉండేళ్ళచ్చు కదా. రే వాసు, నువ్వు లవ్ చేస్తున్న విషయం మీ ఫ్రెండ్స్ అందరికి తెలిసిపోయిందిరా. వాళ్ళు తెలియని అటాక్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు. ఆ
దీపిక కాలు నిలిపేసింది, ఇంకా ఎంతసేపు నిలబడాలి? నిలబడరా, ఇంకో హాఫ్ అన్ అవర్ అలాగే నిలబడు, నీకు అదే పనిష్మెంట్. దీనికోసం నన్ను అంత దూరం నుంచి వచ్చింది? మరి వాటర్ వేసుకుని ముద్దిస్తాను అనుకున్నావా? అలా ఇస్తే మాత్రం. అంటే ఏం లేదులే, చూడు ఎలా పెట్టుకున్నాడు. నొప్పి అనుకున్నదిదే కదా. ఫిల్టర్ కాఫీనా? ఏం కాదు బ్రూ. ఎందుకే తోస్తా ఇప్పుడు నిన్ను? ఏం చేయాలంటే ఇలా పట్టుకొని దీపిక ఎవడీడు మిక్కీ మౌస్. హాయ్ అబ్బాయ్, హూ ఇస్ దిస్? ఎవరో చెప్పుకోవచ్చుద్దాం. నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పు. బ్రదర్ టైపా? ఇప్పుడు ఫ్రెండ్. దీపిక, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు, నీకు తెలుసు కదా. ఏమంటున్నావు అబ్బాయి, ముందే చెప్పు ఉండొచ్చు కదా. వీళ్ళని వదిలేసేదన్న అబ్బాయి. పర్లేదు, ఇప్పుడు వదిలేసాయ్. అది ఇప్పుడేలా అబ్బాయి, పాపం కదా. పోనీ ఇంకి పింకి పంకి వేసి చూద్దామా? దానికి ఇష్టం లేదన్నమాట. కావాలంటే ఫ్రేమ్స్ వేసి చూద్దామా? ఓకే, దా 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 దా. ఇప్పుడు చూడు దీపిక, నీ పేరుంటాయా అబ్బాయి? చెప్పేది నీకే. ఇలాంటి విషయాలన్నీ నేను తనతో డిస్కస్ చేయను రా. బట్ అబ్బాయి తనని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు రా, తను కాదంటే వీళ్ళ లైఫ్ ఏం కావాలి? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. దీపికకు ఓకే అయితే నాకు కూడా ఓకే. ఐ నో యూ అభయ్, మంచి ఫ్యామిలీ, మంచి కూరడు, కాదనలేదు. బట్ ఇది తన లవ్, తన లైఫ్, అంతా తన ఇష్టమే. అంకుల్, బట్ హీఈస్ అ థర్డ్ క్లాస్ ఫెలో, వాడు దీపికని బాగా వాడుకుంటున్నాడు. అఫ్ కోర్స్ రా, నువ్వే తనకి గట్టిగా చెప్పాలి. చిన్న పిల్లరా, రేపు తన చాయిస్ తప్పైతే లైఫ్ ఏమవుతుంది? దట్స్ అన్ ఇన్సల్ట్ టు అస్. తన గురించి నాకు తెలుసు. And I know my girl. ఈ డిస్కషన్ ఇంతటి ఆపేస్తే అందరికి మంచిది. రా. తీసుకో. అన్నయ్య పప్పుండ్లు ఉన్నాయా? ఇందులో వేరా? అన్నయ్య వాటర్ బాటిల్ ఉందా? హలో, నేను చెప్తున్న విషయాన్ని విని మీరు షాక్ అవ్వకండి. చెప్పండి. మీ అమ్మాయి దీపిక వాసు అనే ఒకటితో లేచిపోబోతుంది. ఓ అలాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలి కనుక్కోండి. హాఫ్ మెంటల్లా మాట్లాడుతున్నారేంట్రా? ఏమన్నాడు ఆయన? అమ్మాయి లేచిపోతుంది అంటే ఖర్చులకు డబ్బులు కావాలంటున్నాడా? ఏంటి వాడు, పోనీ లేవు. హలో చెప్పండి, ఎంత కావాలో అడిగారా? హలో, సీరియస్ గా మాట్లాడుతుంటే అడగారమా? నెంబర్ కట్ కదా, ఒకసారి చెక్ చెయ్యి.
నాకు. హే లుకింగ్ ఫన్నీ. నీకు నీకు ఒక మాస్క్ ఇస్తా. ఓకే. అన్న ఈ మాస్క్ ఎంత ఇస్తావు? 50 సార్. అది అంత 300. మాస్క్ బాలేదరా. రేయ్ బావా ఇదన మాస్క్ బాగుంది చూడరా. అవును. లే బాస్ ఈ మాస్క్ మాకు కావాలి సార్. ఇవ్వండిరా కేదమా. ఆయన అడుగుతామంటరా తీసేరా. ఏయ్ అన్న బాస్ చేయండి చేయండి ఇవ్వండి ఒకసారి ఎత్తు. రేయ్ వాసు. మేడం మేడం డబ్బు ఇచ్చండి మేడం. ఇదిగో. ఏయ్ వాసు ఎక్కడికి వెళ్తున్నావు? ఆటో ఆపుకుంటూ వెళ్ళు. ఏయ్ వాసు ఎందుకురా పారిపోయావు? వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నానంటే వాళ్ళు ఏమైనా నవ్వులేస్తారా? చెప్పరా? నువ్వు చెప్పకపోతే నీ ఫ్రెండ్స్ పిలిచి నేనే చెప్పేస్తాను. ఊరికే ఇలా హైడెన్సీ కార్డు నా వల్ల కాదు. యు జస్ట్ టెల్ దెమ్ వాసు, లవ్ ఇస్ అ కామన్ థింగ్. ఆ లవ్ రేపు వాళ్ళకి రావచ్చు. వాళ్ళెవరిని లవ్ చేయరు. వాట్? వై? అయితే మనం పెళ్లి చేసుకోకుండా ఉందామని ప్రామిస్ చేయండి. అయితే మీరు ఆ టైపా? నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? లేదు, నేను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఏ ఇది ఒక మ్యాట్రా, మొహం ఎందుకు అలా పెట్టావు? నీకు వాళ్ళ గురించి తెలియదు, మరి లవ్ చేస్తాను చూస్తే ఖచ్చితంగా పెట్టుకుంటేస్తాను. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అయ్యో వద్దమ్మా, టైం చూసి నేనే చెప్పుకుంటాను. నువ్వు వదిలే. ఏంట్రా ఇది? టాటూ మిషన్. వాసు గుండి మీద గాయత్రి అని పచ్చబొట్టేస్తే ప్లాన్ అర్థమైంది. మనం వెంక్య దగ్గర ఇరికిస్తున్నాం. దీపిక దగ్గర ఇరికిచ్చిపోతున్నావురా. వాసు ఏ రూమ్ లో పడుకున్నాడు? ఈ రూమ్ లో. వెళ్ళి చూసిరంట్రా. ఓకే బాస్. ఈ రూమ్ లోనే. ఎక్కడికో వెళ్ళిపోయారా? రే ముందు పనిచేసి ఉంటుందంటావా? చెక్కలు గిల్ పెట్టి చూద్దామా? ఏంట్రా ఇది? ఏం స్ప్రే పనిచేయలేదు? టూబ్లికేటా? ఏమోరా తెలీదు. స్మెల్ వచ్చినట్టు అనుకుంటా. వెళ్ళి క్లోరోఫామ్ తీసుకురా. నువ్వు ప్లగ్ పెట్టు. నువ్వు దుప్పటి. రే 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 నేను వేస్తానరా. సరే ఇదిగో వెయ్. తెలుగా ఇంగ్లీషా? తెలుగే. లెఫ్టా రైటా? లెఫ్ట్. పైన కింద? కింద. రే గుండె మీద. అయ్యయ్యో ఒక అక్షరం వేస్తానే. అయ్యయ్యో సరే పర్లేదు ఫస్ట్ నుంచే. ఓకే. ఎందుకు రాయడం చేత వస్తున్నావు? హ్యాండ్ రైటింగ్ కనిపెట్టిస్తే. ఓకే ఓకే. వాసు వాట్ ఆర్ యు డూయింగ్? ఇక్కడ వెళ్ళగ విల్లు. యు ఆర్ చీర్స్ చేస్తున్నారు. ఓ చీర్స్ చేస్తున్నారా? సారీ గైస్. ఇట్స్ ఓకే. థాంక్యూ. అయితే ఓ పంచ్ ఏంటమ్మది? ఏం ఆర్డర్ ఇచ్చావు అసలు? వాసలు గుమ్మలాడిపోతుంది. ఇడియట్ మూడు మొత్తం స్పాయిల్ చేశాడు. సరే వదిలే, వాడేమన్నా కావాలని చేశాడు ఏంటి? వాడు నోరుకే వదలకూడదు వాసు. మేనేజర్కి చెప్పి జాబ్ నుంచి తీయించేయాలి. ఎందుకమ్మా వదిలే పాపం? అయ్యో వాసు నీ షర్ట్ చూడు మొత్తం స్పాయిల్ అయింది. పర్లేదులే వదిలేసి వాష్ చేస్తే పోతులే. నీ షర్ట్ తీసి అతనికి ఇచ్చి వాష్ చేస్తాను. ఈయన బాడీ చూసి పడిపోతారు. తిరిగి
పచ్చగుట్ట ఏమైందిరా? Never ever see your face. Enough. నన్ను ఒకే ఒక నాపాలి అది కూడా వెళ్ళిపోయింది. షిట్, ఎవడ్రా నాకిక్కడ పచ్చబొట్టు పొడిచింది? మూడ్ స్పాయిల్ అయిపోయిందన్నా? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మనిషి మంచి దిట్టంగా ఉన్నావు, నువ్వు మాత్రం తక్కువ. నువ్వు అసలు ఫ్రెండ్స్, హాయ్. నేను వెళ్ళి షర్ట్ అవి చూసి వస్తాను. సరేమ్మా, దొరికిపోయావా? వెళ్ళు. ఏంట్రా అలా చూస్తున్నారు? సారీ బావా, నేనే మీతో చెప్పేద్దాం అనుకున్నాను. ఊరికే ఫ్రెండ్లీగానే ఉన్నానరా, అంతకు మించి చేయలేదురా. మీరు ఒప్పుకోకపోతే లవ్ చేయని చెప్పేశాను రా. ఇప్పటికైనా మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వదిలేస్తాను రా. ఇష్టం లేదు, వదిలే. కష్టపడి కనెక్ట్ చేసుకున్నాను రా, కొంచెం ఆలోచించను రా. కుదరదు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాను రా, ప్లీజ్ రా. మరి మాకిచ్చిందేంటి? మాకన్నా అమ్మాయి నీకు ముఖ్యం కదా. అబ్బాయి కాదురా. మన ప్రామిస్ని ఎలా మర్చిపోయారా? ఎందుకురా ఇంకా దాన్ని పెట్టుకుని వేలాడుతున్నారు? ఫ్రెండ్షిప్కి లవ్కి ఎందుకురా లింక్ పెడతారు? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మాతో పాటు తిరగలవా? మా అందరితో తాగలవా? సెకండ్ షో సినిమా కలగలవా? ఒకే బెడ్షీట్ కప్పుకొని పడుకోగలవా? నైట్ 12 ఉడిపి హోటల్లో టిఫిన్ చేయగలవా? లేక అందరం చెట్టు కింద బండి మీద పెసరట్లు తినగలవా? పెసరట్ ఒక మ్యాటర్ అంటరా, నేనే అమ్మాయితో మాట్లాడి చేసి పెట్టమంటానరా. చెప్పి చేయడానికి ఇది ఏమన్నా కార్ డీలింగా? కాదురా, వన్స్ పెళ్ళి అయిపోయిందంటే ఇక ఆ తర్వాత వెనక తిరిగి చూడలేం. రే బావా, పెళ్లి చేసుకోకపోతే చివరి వరకు కష్టంరా. అందరి లైఫ్కి ఒక అమ్మాయి కావాలరా, అందరం పెళ్లి చేసుకుందాంరా. దానికి అమ్మాయి ఒప్పుకోదు? విడివిడిగారా? ఇది వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. మీరు అసలు బాగుపడరా. రే రే రే, అరే బావా, నా లవ్కి మాత్రం మీరు ఒప్పుకోకపోతే ఊరేసుకుని చచ్చిపోతాను రా. కావాలంటే 1 2 3 చెప్పమంటావా? 1 2 3. రే, మీకెవరికి అసలు జాలి లేదంట్రా. రే, సౌండ్ బెటరా? ఇప్పుడు ఏం చేస్తారా చూడు, చూడు ఏం చేస్తారు, ఏం చేస్తాడ్రా. అవ్వా 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 అవ్వా. ఏంట్రా వాసు ఇలా చేసావు? పిచ్చి కింద పిచ్చి పట్టినారా నీకు? ప్రభువే నిన్ను కాపాడాడురా. కడు తిరుగుతున్నాయరా? ఏంట్రా వాసు ఇలా చేశాడు? మనం అందరం కూడా ఒకసారి ఆ లవ్లో ఏముందో చూద్దామా? రే పట్టాభి, లవ్లో ఏముందో వాడికి ప్రూవ్ చేయరా. బాగా చూడు, లవ్ చేస్తే ఇలాగే డోకులు వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాసుని మార్చలేమా? వీడు మారకపోతే అమ్మాయిని మారుద్దాం. హాయ్ వాసు. హాయ్. వీళ్ళే నా ఫ్రెండ్స్. వీడు కనకరాజు,
వాడు పట్టాభి, వాడు కార్తీక్. హలో, హీరోగా తీస్తారు అనుకున్నాను, ఎలా కన్విన్స్ చేశారా? నిన్నే లైన్లో పెట్టాను, వాళ్ళని లైన్లో పెట్టే పెద్ద విషయం ఏంటి, మనకిది మామూలే. ఇదా యా, దిస్ ఇస్ నైస్. ఇది వేసుకురా, ఎలా ఉందో చూద్దాం. ఓకే. ఇప్పుడు మా సెలక్షన్ చూపిస్తాం. కళ్ళ చూడండి, ఇది వేస్తే ఇది వేసుకో. షూకి మ్యాచింగ్ గా తీసుకొచ్చా? ఇది నేను ఇప్పుడు వేసుకోవాలా? ఇప్పుడు చూడు, అద్దరిపోతాడు. టేస్ట్లెస్ ఇడియట్స్. ఏం దీపిక, బాగుంది కదా? తన్ను అడుగుతావేంట్రా, నచ్చదా ఏంటి? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. మావా మోహన్ చూడు, మోహన్ చూడు మాడిపోయింది. దీపిక, రే బావా ఇప్పుడు నూరా. దీపిక, మీ నాన్నగారి బండిలో ఉంది చూడు. ఎక్కడ? ఇదిగో. పవన్ నువ్వు తింటావా? ఇదిగో. ఏమైంది? ఫ్రెండ్స్, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం దిగి తోస్తారా? దీపిక, మేమెన్ని సినిమాలు చూసుంటావా? అందరం దిగి తోస్తాము, నువ్వు కార్ స్టార్ట్ చేసుకుని వాడిని తీసుకుని వెళ్ళిపోదామనే. అవును, అందుకే డీసెంట్ గా చెప్తున్నాను, దిగండి. కుదరదు వాసు, ఎలా వస్తారు? ఎలాగైనా చావని. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు దీపిక, బండి పక్కన ఆపు. వాళ్ళు చేసింది మాత్రం ఓవర్ కాదా? అయ్యో, వాళ్ళు ఎప్పుడంతే అల్లరి చల్లరిగానే ఉంటారు. అల్లరేంటి? వాళ్ళు కావాలనే చేస్తున్నారు వాసు, అది కూడా అర్థం కావట్లేదా నీకు? కొంచెం కూడా మేనర్స్ లేకుండా. ఏంటి ఫ్రెండ్షిప్ లో మేనర్స్? వాళ్ళంతే చిన్నప్పటి నుంచి చైల్డిష్ గానే బిహేవ్ చేస్తుంటారు. ముందు నువ్వు దయచేసి కార్ పక్కన ఆపు. ఎవ్రీబడి హ్యాస్ ఎ లిమిట్ వాసు, కొంతవరకే ఫ్రెండ్షిప్ అంతా. వీళ్ళిలాగే ఉన్నారంటే రేపు పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటారు. మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండటమే మంచిది. దీపిక, వాళ్ళకి ఇదంతా కొత్త, మనం అర్థం చేసుకోవాలి. అలాగని రోడ్లు వదిలేస్తావా? దయచేసి కార్ ఆపు. ఇక నా వల్ల కాదు వాసు, వాళ్లే నీకు ముఖ్యం అనుకుంటే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోవు, నన్ను వదిలే. కార్ ఆపు, నేను దిగుతా. కారులోంచి మమ్మల్ని దింపొచ్చే, కానీ మా కాళ్ళ నుంచి ఎవరో దింపలేరు. ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకున్నా? మునగని షిప్ ఎప్పుడు తేలుతా ఉంటది మాలాగా. వాసు కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం, నువ్వు ఇస్తావా? పెట్టుకుందావా?
పెట్టుకున్నావా? లవ్కి ఫ్రెండ్షిప్కి బంధం పెట్టుకున్నావా? ఓడిపోతావే, నువ్వే ఓడిపోతావు. ఓడిపోతావు, వస్తావా మమ్మల్ని రమ్మంటావా? చూడు, మర్యాదగా వాసును మర్చిపో, లేదా వాసుని వదిలే. రావే బయటికి, రావే, నిద్రపోతున్నావా? తాగేసి వచ్చారా? తప్పుగా మాట్లాడకండి సార్, ఇంకా తాగుతూనే ఉన్నాం. ఈవ్టీజింగ్ కేసు, స్ట్రాంగ్ ఎవిడెన్స్, పెద్దింటి వారం, నీ మొహం చూసి వదులుతున్న వాళ్ళే, గుర్తుపెట్టుకో. సుబ్బయ్య, వాళ్ళందరినీ వదిలిపెట్టవయా? రండ్రా. క్షమించండిరా. ఏమైంది వాసు? ఏం తెలియనట్టు నటించుకో. ప్రామిస్ వాసు, నిజంగా చెప్తున్నా, నాకేం తెలియదు. ఏమైంది వీళ్ళకి? నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారా? నేనా? వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నేను సాడిస్ ని కాదు వాసు. వాళ్లే నిన్న రాత్రి మందు కొట్టొచ్చి మా ఇంటి ముందు గొడవ చేశారు. కావాలంటే వాళ్ళని అడుగు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. బావా, తన అబద్ధం చెప్తుంది నమ్మద్దు, తనే కంప్లైంట్ ఇచ్చుంటుంది. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ లవ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇప్పుడు చూసావా? మావా, నువ్వే నిర్ణయం తీసుకురా. నీకు ఈ ఫ్రెండ్స్ కావాలో తను కావాలో. వాళ్ళు కావాలని చేస్తున్నారు వాసు, ప్లీజ్ నేను చెప్పింది విను. నువ్వు నాకు కూడా ఇదే చేసావు దీపిక, పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు, రౌడీలు నా రూమ్ పంపావు. అయ్యో వాసు, అది అప్పుడు, అది వేరు, ఇది వేరు. అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలీదు, ఎవరైనా అలాగే చేస్తారు. దానికి దీనికి ముడిపెట్టకు వాసు. నువ్వు వస్తున్నావు లేదా? వాసు ఆగు. వద్దు, తొక్క వద్దు, తప్పు ఒకరు దీనికి. దీపికా, ఎడవకమ్మా, వాడేదో కోపం మీద ఉంటున్నాడు, నేను మాట్లాడతాను. రే వాసు, రే వాసు, రే, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? మీరంతా ఫ్రెండ్స్. సేమ్ రూటే ట్రావెల్ అయితే సాడ్ అన్నమాట, తన కోపం పెంచేసింది మాట మాట, అయిపోయారట టొమాట. గిరా గిరా తల తిరిగేస్తుంది, లోపల నన్ను తిట్టేస్తుంది. ఫ్రెండ్షిప్ లవ్ రెండు వన్ వేరుట, రూటే ట్రావెల్ అయితే సాడ్ అన్నమాట, తన కోపం పెంచేసింది మాట మాట, అయిపోయారా టొమాట.
చీడగా కలిసిపోయే స్నేహమా ప్రేమ పిచ్చి దూరం పెంచి ఎందుకు రేడుస్తున్నా? కంట్లో నలకబడిందిరా. తన కోపం పెంచేసింది మాట మాట అయిపోయారా. నెల్సన్ గారు చెప్పింది కరెక్టరా, దీపికను వాడు మర్చిపోలేదు, మన కోసం అలా నటిస్తున్నాడు. అవునరా, వాసుని చూస్తే పాపం అనిపిస్తుంది. మనం దూరం అయినా పర్వాలేదు, వాసుని దీపికని కలిపేద్దాంరా. రే కనకరాజు, అప్పుడేరా మనం మళ్ళీ వాసుని చూడగలం. రే అదంతా కాదురా, ఎన్నోసార్లు లవ్ చేశాడు, ఇది కూడా అంతే. మనమే వాడిని మార్చాలి. అది వేరు ఇది వేరురా, ఈ విషయంలో మనం వాడిని మార్చలేంరా, మనమే మారాలి. ఎప్పుడు చూసినా అదోలా ఉంటున్నాడురా, మాట్లాడట్లేదు, నవ్వట్లేదు. హే అదంతా వాడికి తగిలిన దెబ్బల వల్లరా. నువ్వు అంటున్నట్టు అదేం కాదు, ఎన్నిసార్లు దెబ్బలు తగలలేదు అప్పుడు కూడా ఇలాగే ఉన్నాడా? వాళ్ళు వాడే కుమిలిపోతున్నాడు. వాడు లవ్ చేస్తే మనల్ని వదిలి వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ తను లేకపోయినా వాడు మనకు దక్కడరా. వాడిని ఎప్పటికీ మనం సంతోషంగా చూడలేనురా. మనతో వాడు కలిసి ఉండకపోయినా పర్లేదురా, సంతోషంగా ఉంటే చాలు. వాడు మన కోసమే రా అమ్మాయిని వదిలి వచ్చేశాడు, వాడి కోసం మనం మారడంలో తప్పులేదురా. ఆలోచించకరా. నెల్సన్ గారా? హలో. రే అబ్బాయి దీపిక పెళ్లి చేసుకోబోతున్నారంట్రా. అందరు కలిసి జంటలు విడదీశారు కదరా. దీపిక పెళ్ళి అంటరా? ఏమంటావురా? సుబ్బయ్య, కృష్ణస్వామి, ఇడియట్స్, ఎక్కడ తెచ్చారా మీరంతా? ఏమండి 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 ఏమండి, ఒకసారి లోపలికి వచ్చి చూడండి. ఏంటి చూసారా? ఇదంతా ఏదో అపశకునంలా ఉందండి. ఏ ఎలకో పిల్ల అయి ఉంటది, వెళ్ళి పందుసుకోపా. అయ్యో బయటకు చూడండి, పొగలు వస్తున్నాయి. హలో హలో, బయలుదేరారా? మీకోసం అందరం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. వస్తున్నాం వస్తున్నాం, వీఆర్ కమింగ్. రే చిన్న కార్ తీరా సార్, అందులో 4 చక్రాలు లేవు సార్. ఏంటి తప్పువాడిది కాదు మాది. హలో, నేను మీతో మాట్లాడట్లేదు. కొట్టుకోవడానికి ఇది టైం కాదమ్మా, ముందు పిల్లలు ఆపాలో ఆలోచిద్దాం. నన్నేం చేయమంటారు సార్? ఒక్కళ్ళను కూడా మిస్ అవ్వకుండా అందరిని పెళ్లికి పిలిచాం, ఇప్పటికెప్పుడు ఆపాలంటే ఎలా కుదురుతుంది సార్? మేము వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడతాం, కావాలంటే సారీ అడుగుతాం, ఈ తప్పులన్నీ మేము ఒప్పుకుంటాం. బ్యాడ్ లక్ వాసు, నేను తలుచుకున్నా కూడా ఈ పెళ్లి ఆపలేను. మీరు తలుచుకోవద్దు, ఈ పెళ్లి దానికి అదే ఆగితే ఓకేనా? అదే కుదురుతుంది కుదురుతుంది. రే వెళ్దాం. ముందు వెళ్దా. పెళ్లి కొడుకుని చేయడానికి కావాల్సిన బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉంది మామయ్య. రాజశేఖర్, వాట్ ఇస్ దిస్? లేదు, చిన్న యాక్సిడెంట్. ఓకే రాక్స్, ప్లీజ్ డోంట్ వెయిట్. గెట్ ఇట్ అంకుల్, సెండ్ మీ బ్యూటీ. ఓకే ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఓకే
అందరి ముందు పరువు పోయింది. ఎవరు? బ్యూటీషియన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇది? యూరిన్ స్మెల్ వస్తుంది. నో సార్, దిస్ ఇస్ ఫారిన్. కావాలంటే టేస్ట్ చూడండి. ఏంటో అది? దిస్ ఈస్ నేచురల్ థెరపీ సార్. అలాగే సార్, పైన పెడతాను సార్, పెడతాను పైన పెడతాను, కింద పెడతాను. లోపల ఏంటి అరుపులు? పెళ్లి కొడుకు బ్యూటీషియన్తో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటిది? ఎక్కండి ఎక్కండి, చూడండి చూడండి. ఏం కనపడలేదు, ఏం చూస్తున్నాడు వీడు? మీ వ్యంకుడు ఎంత పని చేస్తున్నాడు చూడండి సార్. చెయ్యి, సిగ్గు సరం లేకుండా ఏంటి ఏదో పనులు? పెద్ద మనిషి చేసే పనులేనా ఇవి? దీపిక మేడం మీతో ఏదో మాట్లాడాలంట. ఆవిడ రూమ్ కి మిమ్మల్ని రమ్మంటున్నారు. వస్తున్నాను చెప్పు. అయ్యో అయ్యో, పెంచారు. దీపిక, చూసేసావా? సారీ, తనొకసారి పెళ్లికి ముందు వాటేసుకోవాలని అడిగాడు, అందుకే. బట్ మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది కదా. ప్లీజ్ యార్, ఒకే ఒక్కసారి. సరే త్వరగా కాని. ఇదంతా నీ పనా? షట్. కిస్సా చెప్పన్నా. ఒక మనిషి చంపాలి. ఆడెవడో చెప్పన్నా, చేసేద్దాం. ఫోటో పంపిస్తాను చూసుకో. ఓకే అన్న. నేను మిక్కీ మౌస్. చచ్చవరా. హలో, ఫోటో చూసావా అన్నా? ఇప్పుడే గుర్తొచ్చింది. నాకు వేరొక పని ఉందన్నా. నన్ను ఇంకెవరినైనా ఏర్పాటు చేయమంటావా? ఏదో ఒకటి చావు. ఓకే అన్నా. పెదాలు బాగా మంట పుడుతున్నాయి అబ్బా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి కొంచెం అడ్డం తీయండి. అల్లి కనిపించరు. వద్దు వెళ్ళు. చాలు తీనాన్న, గంధం పోయాలి కదా. పెళ్లి కొడుకు చూడేం చేస్తున్నాడు. ఏదో మాయరాగం ఉన్నట్టుందే. నీకెలా తెలుసు? అతను చెయ్యి చూసావా? ఇచ్చిగడ్ అడ్వర్టైజ్మెంట్ లాగా. చె, అసహ్యంగా ఉంది. పాపం రా అమ్మాయి. అవునరా.
వాసు, ముహూర్తానికి ఇంకా 10 అవర్సే ఉంది. అంతలో నీ ఫ్రెండ్స్ పెళ్ళాపేస్తారు కదా. 10 గంటల్లో పాతికి పెళ్ళిని జరగొడతారు. నువ్వేం కంగారు పడుకు బంగారు. అదిగో స్టార్ట్ చేసినట్టున్నారు. ఏమైంది? బాత్రూంలోకి వెళ్ళి చీకట్లో ఏదో చూసి గుండె పట్టుకుని పడిపోయాడు బాబు. పటాబి, ప్లాన్ వర్కౌట్ అయిందిరా. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను మాస్క్ పెట్టుకోవడానికి ముందే నన్ను చూసేశాడ్రా. గుడ్ జాబ్ రా, గుడ్ జాబ్. అదేంట్రా మేళతాళాలు? అందరికి విరోచనాలు మాత్రం కలిపేసాం కదరా. బావా, నువ్వేం కంగారు పడ, ఈ పెళ్ళిని మేము ఎలాగైనా ఆపుతాం. గోతంలో వేసి మూట కట్టాను, త్వరగా గోడౌన్కి తీసుకొచ్చేయండి. ఫోన్ చేస్తున్నావన్నా, 10 నిమిషాలు. థూ తింగర్ నాయరా, త్వరగా వచ్చే. నిద్రపో, నిద్రపోరా. ఎక్స్క్యూజ్ మీ, దీపిక ఎక్కడ? నేను తాళి పెట్టాలి. దీపిక, దీపిక. ఏంటి బావా? వాడి గ్రూప్ లోనే వాడిని చేర్చేసాం. వాసు ఎక్కడున్నాడ్రా? తెలీదే. వాసు, 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 వాసు రా, బయట ఉన్నాడు. వాసు ఏంటి, ఇంత అడవుడిగా తిరుగుతున్నారు? కనపట్లేదు. రింగ్ అవుతుంది. రే, ఇందులో చూస్తా ఎక్కడికి అవుతుందండి. రే, సన్ చెప్పది. వాసు, 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 కుడి వాసు, ఏమైంది వాసు? వాసు లేరా? వాసు సరిదారు. ఎవరు తల మీద కొట్టినట్టుంది, తల తిరిగి పడిపోయాను. ఏంట్రా ఇంత టెన్షన్గా ఉన్నారు? ఎన్ని హెల్ప్ సార్, మేము చెప్పేదాకా కాసేపు గోన సంచిలో ఉండగలరా? ఇంతేనా, దీనికన్నా కష్టమైన పని ఉంటే ఏదని చెప్పండి రా. ముందు చేయండి. ఓకే, రెడీ. కూర్చోండి సార్. సుమంగళి ఎంబదు రిమాగం పెళ్లి కొడుకుని తీసుకురండి. అభయగాడు చెడ్డే ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ పురోహితుడు మంత్రాలు చెప్తూనే ఉన్నాడు రా. ఏదో చేసి తొందరగా పెళ్లి చేయాలి. అందరూ టైం 1 అవర్ ఫాస్ట్ చేయండి. కనెక్ట్ చేయొచ్చు. నువ్వు తిడితే చెవిలో నుంచి రక్తం వస్తుంది అంటగా. మేము తిడితే చెవులు, ముక్కు, కళ్ళు అన్నిట్లో నుంచి వస్తుంది, చూస్తావా? Oh.
మీ వాచ్ పంచేయట్లేదా? ఇట్స్ గుడ్. ఎందుకు అడుగుతున్నారు? ముహూర్తం టైం దాటిపోతుంది, ముందు తాళి కట్టమను. లేదు లేదు, మీ వాచే ఫాస్ట్గా ఉన్నట్టుంది. అవునా? ఎక్స్క్యూజ్ మీ, మీ వాచ్లో టైం ఎంత? ఎంత టైం? ఇప్పుడు 8:30 ఆను. హలో ఫాదర్, మీ వాచ్లో టైం ఎంత? మై టైమ్ ఇస్ 8:30. ఇంకా 5 నిమిషాల టైం ఉందా? చెప్పాను కదా, విన్నావా? టైం అయిందయ్యా, త్వరగా తాళి కట్టించవయ్యా. అయ్యయ్యో, పొద్దున్నే పుష్కరిలో స్నానం చేసేటప్పుడు నీళ్లు పడి వాచి ఆగిపోయినట్టుంది. ఏంటి ఇదంతా? క్షమించండి, ఇప్పుడే చేసేస్తున్నాను. గట్టిమేళ గట్టిమేళం. నాకు ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు అంకుల్. ఏంట్రా, సీన్ రివర్స్ అయింది. ఏంట్రా, ఏమైంది? సారీరా, నా మనసుకి ఏదో తప్పు అనిపిస్తుంది. ఆ విషయం ఇప్పుడు చెప్తే ఎలా? నేను దీన్ని గొప్పకాను. రే అభయ్, తాళి కట్టరా. ఓకే డాడీ. కట్టరా తాళి. కట్టట్లేదు. ఉండు డాడీ. దీపికా, రాజశేఖర్, వాట్ ఇస్ దిస్? ఈ పెళ్లి జరిగి తీరాలి. రే అభయ్, కట్టరా తాళి. ఓకే డాడీ. రే అబ్బాయి, నువ్వు ఇక్కడ, మరి వాడేవాడు? వాడేసుకున్నాడు. కాల్చమండి. అది డమ్మీ తుపాకీ, నేను డమ్మీ పోలీసు. ముహూర్త సమయం మించిపోతుంది, ఎవరైనా ఒకళ్ళు తాళి కట్టండి. సూపర్ రా కొడక, సూపర్ రా. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది నేను చూస్తానా? భగవంతుడా, ఈ ముహూర్తానికి పెళ్లి అయ్యేటట్టు లేదు. ఎవరు కంగారు పడద్దు, ఎవరు కంగారు పడద్దు, ఎవరు తొందర పడద్దు. వెంకీ బావా, నా దగ్గర ఇంకో తాళి పట్టుంది. వంట చేసింది పని మనిషి తెలుసు, దానికి చెప్పా. నీకు అనుకున్నావా? బంగారు ఆఫీస్ ఇంపార్టెంట్ కాల్, ఇప్పుడు వచ్చేస్తా. కుల్ఫీలా ఉన్న చెప్పరాబా. పాదం పాదాలు ఏదోలా బొళ్ళంత పాకాలే. Lips of
always killing me, నీ స్టైల్ always killing me, yeah. నీ ఐస్ చూసి నేను ఐస్ క్యూబ్ అయిపోయానే. నాకు పుట్టిన స్వీట్ స్టార్, నా పేరు రాసిన మైల్ స్టోన్, నే రాసి పుట్టిన లవ్ సీన్, నా బాడీ పార్ట్ల బ్యాక్ బోన్. స్వీట్ స్టార్, మైల్ స్టోన్, లవ్ సీన్, బ్యాక్ బోన్. చేరిపో ఇంటి చెప్పుడు వచ్చి చేరిపో అప్పుడప్పుడు పొంగాలి బాగా ఎందుకే నన్ను చంపకే కాస్ట్లీ కసాట నేనే తింటానుగా కుల్ఫీలా ఉన్న నీ ముక్కున్న చెంప తాగాలే బాదం పాదాలు ఏదోలా ఒళ్ళంత పాకాలే దేర్స్ నో వన్ లైక్ యూ ఇట్ మే బి దేర్ బట్ ఐ డోంట్ కేర్